నామానికి స్తోత్రాలు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నామండి ఈ యొక్క ప్రవచన ఛానల్ ద్వారా వాక్య పరిచయం చేయడానికి ప్రభు ఇచ్చిన గొప్ప సదావకాశాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము మరి ఈ సమయంలో యొక్క నూతన సంవత్సరంలో మరి శుభాకాంక్షలు అందిస్తూ వాక్య పరిచయలోనికి మనం వెళ్దాం కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము పదకొండు వచ్చినాన్ని చదువుతున్నాను యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును అన్న మాటని మనం చదువుకున్నాము ఈ యొక్క మాట ద్వారా ప్రభు మనలను బలపరచు లాగున మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మతది మీ నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా చిన్నవాక్యం చదువుకున్నాం నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నామానికి మహిమ తెచ్చుకోమని నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెని మరొకసారి ఈ యొక్క మాట మనం చదువుకున్నాము యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను యహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించను అని ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకున్నామన్నా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు అంటే ప్రతి మనిషిని దేవుడు ప్రేమించాడు ప్రతి మనిషిని తన దగ్గరికి రావాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు మరి ఏ మాట ఎందుకు చెప్పినట్టు యుహోవా తన ప్రజలను బలమునిచ్చేవాడు యుహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసేవాడు వారిని ఆశీర్వదించేవాడని ఈ మాట ప్రత్యేకంగా రాశారు ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వచ్చి దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి నువ్వు నాకు కృపను చూపించు నాకు సమాధానం దయచేసేవాడివి నాకు బలమునిచ్చేవాడివి నాకు ఆశీర్వాదం ఇచ్చేవాడివి అని ఆయన దగ్గరికి ఎంతమంది అయితే వస్తారో వారి విషయంలో తన ప్రజలుగా ఆయన నిర్ణయించుకున్నాడు అలాగే మనందరం ఆయన దగ్గరికి వచ్చాం కానీ బట్టి మనందరం కూడా ఆయన ప్రజలమే అయితే ఆయన ప్రజలైనటువంటి మనకు ఆయన ఏమనుగరిస్తాడు అని చెప్పారంటే బలమును అనుగరిస్తాడు అని చెప్పాడు మనము బలవంతులం అనుకుంటాము లేక శక్తివంతులం అనుకుంటాము లేక ఏం పర్వాలేదులే నాకు అని అన్ని విషయాల్లో కూడా నేను గొప్పవాణ్ణి అని అనుకుంటాం మన బలమే కానీ మన గొప్పతనమే కానీ అది ఎందుకు ఉపయోగపడినటువంటి పరిస్థితికి ఒక్కోసారి అది తీసుకొని వస్తూ ఉంటుంది ఎలా అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో అన్న అనే ఒక ఆమె ఉంది ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమె చాలా బలవంతురాలుగా ఉంటుంది తన భర్త ఆ అమ్మాయి అంటే చాలా ప్రేమగా ఉంటాడు అయితే ఈమె సంతానం లేనటువంటి బిడ్డగా ఉండిపోయింది సంతానం లేనటువంటి బిడ్డగా ఉండిపోయింది కనుక ఇప్పుడు ఈమెకి సంతానం కావాలి ఈమెకు అర్థమైంది ఇది సంతానం ఇవ్వటానికి కేవలము భర్త వలనే కాదు దేవుడు దయ ఉంటే మనకు సంతానం కలుగుతుంది దేవుడు కృప ఉండాలి కానీ ఆమె వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించింది దేవుడు నాకు సంతానం ఇస్తాడు అని తాను తన భర్త ఆ మందిరంలో మొక్కొని ఇంటికి వచ్చారు అని రాయపడింది అప్పుడు వారిద్దరు ఒకటిగా ఉన్నప్పుడు యుహోవా వారిని జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు అని చెప్పబడింది యహోవా జ్ఞాపకం చేసుకున్నాడు గనక ఆమె గర్భవతి అయింది అని అక్కడ చూస్తా ఉన్నాం అంటే వీళ్ళు ఇద్దరు కూడా ఎంత బలవంతులైనప్పటికైనా ఎంత శక్తివంతులకైనా ఎలా ఉన్నప్పటికైనా వారికి లేనిది ఏంటంటే సంతానం లేని వారిగా వారు ఉన్నారు సంతానం లేని వారిగా ఉన్నారు కనుక ఇప్పుడు దేవుణ్ణి వారు అడిగాడు అడిగినప్పుడు దేవుడు చక్కగా సంతానాన్ని ఇచ్చాడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు కాబట్టి అన్న ఒక చక్కటి మాట చెబుతుంది యుహోవ ఎందు నాకు సంతోషము కలిగను యహోవ ఎందు నాకు ఆనందము కలిగను యహోవ నాకు మహా బలమును కలుగజేశను అని ఆమె ఒక మాట చెబుతుంది అంటే తాను ఇంత ఎలాంటి ఆమె బలహీనరాలు బలహీనాలుగా ఉంది గనక బలహీనరాలుగా ఉండే సంతానం లేదు గనక ఆమె ఇప్పుడు చెబుచున్న మాట ఏంటంటే యహోవా నాకు మహా బలముఖాలుగా చేశాను అని ఈ అన్నాగారు చెప్పటం ప్రారంభించింది అంత ఆమె తాను తన భర్త కూడా యవనస్తులే కదా బలవంతులే కదా కాబట్టి అలాంటి వారు మరి అక్కడ ఆ సమయంలో మేము బలహీనులమే అని అర్థమైంది దేవుడే బలం ఇచ్చేవాడు దేవుడే సంతాన్ని ఇచ్చేవాడు మన యొక్క బలాన్ని బట్టి కానీ మన యొక్క మరి శక్తిని బట్టి కానీ ఇది కుదిరేది కాదని అర్థం చేసుకొని ఆ మాట ఆమె చెబుతూ ఉంది ఇక్కడ మొదటి స్వామి గ్రంథంలో రెండు అధ్యాయము మొదటి మాటని నేను చదువుతున్నానండి మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యుహోవ ఎందు సంతోషించుచున్నది యుహోవ ఎందు నాకు మహాబలము కలిగను నీ వలన రక్షణ బట్టి సంతోషించుతున్నాను అని మొదటి సామీలు గ్రంథం రెండో అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదివాను ఇహోవ ఎందు నాకు మహాబలము కలిగను అంటే చూడండి తన దగ్గరికి ఎవరైతే వచ్చి వారు ప్రార్థన చేస్తారు అయ్యా నేను బలహీనరాలని అయ్యా నేను బలము లేని దాన్ని అని చెప్పినప్పుడు అద్భుతముగా దేవుడు బలమునిచ్చేవాడిగా ఉన్నాడు గనక ఇప్పుడు ఆమె ఆ మాట చెబుతోంది ఉంది యహోవ నాకు నాకు బలము కలిగను అని యహోవ ఎందు నాకు మహా బలము కలిగను ఎందుకంటే యహోవా తన ప్రజలకు బలమునిచ్చేవాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి అడిగినటువంటి వారికి ఆయన బలమునిచ్చేవాడిగా ఉన్నాడు ఆయన కృపను చూపించేవాడిగా ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఆయన మహాకలిక రంగుల తండ్రి బలము ఆయింది బలవంతుడైన శక్తివంతుడైన కృప చూపించేవాడు ఆయన అయితే ఆయన ప్రజగాను ఉన్నప్పుడు ఆయన బిడ్డగాను ఉన్నప్పుడు నీకు ఆయన బలమునిచ్చేవాడుగా ఉన్నాడు ఒకసారి పరిశుద్ధ గ్రంథములో వీరుడు మహా బలశాలి మహాశక్తివంతుడుగా ఉండినటువంటి వాడు మరి ఆయన ఎలుగుబంటను చంపినటువంటి వాడు సింహమును చంపినటువంటి వాడు యుద్ధానికి వెళ్ళి యుద్ధములో గెలుస్తున్నటువంటి వాడు గొలియాతును చంపినటువంటి వాడు ఇంత బలవంతుడిగా ఉన్నాడు యుద్ధ నేర్పడిగా ఉన్నాడు ఇలాగూ అంత బలవంతుడిగా అంత నేర్పడిగా ఉన్నవాడు ఒక మాట మనతో చెబుతూ ఉన్నాడు మరి పద్దెనిమిదో కీర్తన మరి మొదటి వచ్చినాన్ని చదివినప్పుడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇక్కడ దావీదు పలికినట్టుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి బలవంతుడైన దేవుణ్ణి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు బలవంతుడైన దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఈయన ఆయనే బలవంతుడు నేను బలవంతుని కాదు నేను బలహీను కానీ ఆయన నన్ను బలపరిచేవాడు నన్ను బలపరిచేవాడు అందుకనే బైబిల్లో పౌలు గారు అంటారు కదా నన్ను బలపరచువాని అందే నేను బలము పొందుకుంటున్నాను నేను మాత్రం బలహీనుణ్ణే ఏను అంటున్నాడు నేను బలహీను కానీ నన్ను బలపరచువాని అందు నేను బలం పొందుకుంటున్నాను అవును నిన్నైనా నన్నైనా బలపరిచేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారినైనా బలపరిచేది దేవుడు అందుకనే బలపరిచే దేవుడు మనకున్నాడు కనుక మనమల్ని బలపరుస్తాడని ఆయనను మనం మహింపరచాలి ఆయనను మనం గనపరచాలి ప్రార్థన లేకుండా దేవుని దగ్గర ఉన్న బలమును మనం పొందుకోలేం ప్రార్థన లేకుండా దేవుని దగ్గర ఉన్న శక్తిని మనం పొందుకోలేం మహోన్నతుడైన దేవునికిని నా కార్యములు సఫలము చేయ దేవునికిని నేను మొరపెట్టుకుంటున్నాను అంటాడు దావి ఎందుకంట ఆయన మహత్ కార్యములు చేసేవాడు ఆయన అద్భుతమైన కార్యములు చేసేవాడు ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు గనక నేను ఆయనకి మొరపెట్టుకుంటున్నా అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టుకోకుండా ఆయన మన బలాన్ని అనుకరించేవాడు కాడు మొరపెట్టాలి మొరపెట్టినప్పుడు మహత్ కార్యములు చేసేవాడికి ఉంటాడు నా నీవు నా బలము అని ఈయన చెబుతూ ఉన్నాడు ఒకసారి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముతో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను నీకు సంతానం ఇస్తానని ఆయన చెప్పాడు చెప్పినప్పుడు మరి ఈయన దేవుడు చెబుతున్న ప్రతి మాట ఆయన నమ్ముతూ ఉన్నాడు కానీ తన భార్య అయినా శారమ్మ మాత్రం నమ్మట్లేదు ఆమె నమ్మకోకుండా నవ్వుతూ ఉంది ఆమె నవ్వుతూ ఇదేంటి ఈయన బలము ఒడిగిపోయిన దానిని నాకు గర్భం ఇస్తానంటున్నాడు నాకు సంతానం కలుగుతుంది అంటున్నాడు మీ వలనే బిడ్డ అతను మీరే అని పేరు పెట్టాలి అతడు మీరే మేము మీరే పెంచాలని ఎలా చెబుతున్నాడు ఏంటి నేను బలము ఉడిగిపోయిన ఒడిగిపోయినదానాన్ని కదా అని ఆ శారమ్మ మాట్లాడుతూ ఉంది అలాగో ఆలోచన చేస్తుండగా దేవుడు అబ్రహమా ఆ శారమ్మ ఇలా ఆలోచన చేస్తూ ఉంది నాకు అసాధ్యం అని చెబుతుంది నేను సృష్టి లేనప్పుడే సృష్టించిన వాడిని ఆమె గర్భసంచి అది ఏమి లేకపోయినా కానీ దానిని సృష్టించగలిగిన శక్తివంతుని నేను అయితే నా విషయంలో సారమ్మ ఆలోచన ఈ రకంగా ఉంది అని ప్రభు అబ్రహ్ంగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు మాట ఇచ్చి తప్పువాడు కాడు దేవుడు కృప చూపించేవాడు ఆయన మాట అంటే మాత్రము ఆకాశము గతించిన భూమి గతించిన నా మాట మాత్రము గతించదు అని చెప్పిన దేవుడు కాబట్టి ఈమ నేను బలము ఉడిగిన దానిని నా భర్త వృద్ధుడు ఇది ఎలాగు అని ఆలోచన చేస్తుందామి అని అబ్రహాముతో చెబుతూ యోవాకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా యహోవాకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన చెయ్యాలి అనుకుంటే ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు చెయ్యాలనుకున్నాడు గనక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు గనక నువ్వు నవ్వుతున్నావు అని అసాధ్యము అనుకుంటున్నావు ఏసే అని మనుషులకు అది అసాధ్యమే కానీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యమేనని ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెప్పినటువంటి మాటలను మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక అమ్మాయి పద్దెనిమిది సంవత్సరం నుంచి చాలా బలహీనాలుగా ఉంది సైతాను ఆమెను బలహీనరాలు చేస్తూ ఉంది ఆమె పద్దెనిమిది సంవత్సరం నుంచి మంచిగా మందిరానికి వస్తూ ఉంది నడుమొంగిపోయింది మరి అట్లాగే వస్తూ ఉంది వెళ్తూ ఉంది అయితే ఆ మందిరంలోనికి ఒక రోజున యేసు ప్రభువు ఆయన మరి వాక్య పరిచర్య చేయడానికి ఆ మందిరంలోనికి వచ్చాయి ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు ఈమెను చూశాడు ఈమెను చూసి అమ్మా నీ బలహీనతలోనే నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పాడు ఈ నూతన సంవత్సరంలో నీవు కూడా ప్రభుని అడిగితే ప్రభు ఈ నూతన సంవత్సరంలో నేను కూడా బలవంతురాలుగా ఉండాలి నువ్వు నాకు సహాయం చేయాలని అడిగినప్పుడు ఆ ప్రభువు బలవంతులుగా చేసేటువంటి గొప్ప రక్షకుడుగా బలవంతుడిగా ఉన్నాడు ఆమె ఎంతగానో పోరాడి ఉండొచ్చు నేను బలం తెచ్చుకోవాలి సైతాన్ని నన్ను కృంగదీస్తుంది సైతాన్ని నన్ను బలహీనాలుగా చేస్తూ ఉంది సైతాన్ని ఏదైతేగా ఉంది ఆ చేస్తుంది అయినా నేను ప్రభుని స్థుతిస్తాను ప్రభువు నాకు సహాయం చేస్తాడు ఎప్పటికైనా సరే నేను బలవంతురాలుగా ఉంటాను అని ఒక చక్కటి ఆలోచన కలిగిన బిడ్డగా ఆమె ఉన్నప్పుడు సమయం రానే వచ్చింది ఆ సమయంలో యేసు ప్రభు తన వంగిపోయినటువంటి స్థితి చూశాడు ప్రభు సైతాను ఈ అమ్మాయిని చేస్తుందని గమనించి అక్కడ ఆమెతో అమ్మా ఇదిగో నీ ఉండి ఇప్పుడు నువ్వు విడుదల పొంది ఉన్నావు ఇప్పుడు నువ్వు బలవంతురాలివి అనగా ఆమె చక్కగా నిలబడి ప్రభుని స్థుతించినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని ఎందు విశ్వాసముంచటమే బలము దావిధనమాట అది అబ్రహంగారన్నమాట అది చాలామంది భక్తులు అన్నమాట దేవుడే నాకు బాలము వాగ్దానం చేసిన దానిని నెరవేర్చటకు సమర్థత కలిగిన వాడని ఆయన విశ్వాసమందు బాలము కలిగిన వాడిగా బాలము పొందుకున్నవాడిగా ఉన్నాడంట అబ్రహంగా కాబట్టి ఇక్కడ బాలము పొందుకున్నవాడిగా బాలము కలిగిన వాడిగా ఉన్నాడు అంటే ఎవరిని బట్టి అంట విశ్వాసము నాకు ప్రభు సహాయం చేస్తాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు ఆయన నిబంధన చేశాడు నిబంధన చేసినవాడు లేక వాగ్దానం ఇచ్చినవాడు సమర్థుడు నీకు బలం కావాలి నాకు బలం కావాలి అని అంటే కావాల్సి వచ్చింది ఆయన వాగ్దానం చేసినప్పుడు లేక నిబంధన చేసినప్పుడు లేక మాట ఇచ్చినప్పుడు ఎందుకు ప్రార్థన ఎందుకు చేయాలంటే ఆయన మాట కొరకు మనం ప్రార్థన చేయాలి ఆయన నిబంధన కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రభా నా సంగతి ఏంటని మరి బలహీనులు ప్రార్థన చేసినప్పుడు ఆయన బలపరిచిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన బలపరిచేవాడని గమనించి ఆ యొక్క బలమును మనకు అనుకరించాలి అనంటే ఎలా మనం అనుగ్రహించబడతాం ఎలా ఆ బలాన్ని పొందుకుంటాము అనంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అక్కడ ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించేవాడు తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించేవాడు అని వారిని ఆశీర్వదించేవాడని సమాధానం కలగజేసేవాడని ఇచ్చేవాడని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఇచ్చిన బలమును బట్టి మనకు సమాధానం అనుగురించబడుతుంది మరి మనం బైబిల్లో చూసినప్పుడు యేషయ గ్రంథము ముప్పై రెండు అధ్యాయము పదిహేడో వచనములో నీతి సమాధానము కలగచేయను నీతి వలన నిబ్బరము కలుగును అని మనం బైబిల్ చదువుకున్నాం నీతి సమాధానమును కలగజేస్తున్నట్ట ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధానానికి కర్త అల్లరికి కర్త కాదు ఆయన తన ప్రజలకు సమాధానం ఇచ్చేవాడు తన ప్రజలకు నెమ్మదినిచ్చేవాడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఇంట్లోనే సమాధానం ఉండదు ఈదులో అసలు సమాధానం ఉండదు మందిరంలో అసలు సమాధానం ఉండదు కానీ ఏంటో మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం దేవుడు నాతో మాట్లాడుతున్నాడని దేవుడు నాకు అభయం ఇచ్చాడని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చకు సమర్థత కలిగిన వాడని మరి అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉన్నారంటారు కానీ మరి సంఘములో సమాధానము కానీ ఇంట్లో సమాధానము కానీ మరి ఒంట్లో కూడా సమాధానం లేనటువంటి పరిస్థితుంది కాబట్టి యహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసేవాడు అనుగ్రహించేవాడు అందుకే యేసు ప్రభుకు సమాధానకర్త అనే పేరు కూడా ఉంది కాబట్టి ప్రభుని మనం స్థుతిస్తున్నాం ప్రభుని మనం గనపరుస్తున్నాం ప్రభుని మహీపరుస్తున్నావు అంటే నువ్వు మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నావా ఎవరైనా నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడుతుంటే ఏ అండి నాకే తెలుసు అని నేను అనుకుంటే నాకంటే ఎక్కువ తెలుసు ఎదుటివారికని గమనించాలి నేను ప్రభు అమ్మా చెప్పా మీరు ఒకరిని ఒకరిని హెచ్చించుకోండి నువ్వు నాకంటే నీకే ఎక్కువ తెలుసు నీకంటే నాకు తక్కువే తెలుసు అని హెచ్చించుకోండి అని ప్రభు చెప్పాడు కానీ మనమైతే సమాధానం లేకపోయినా ఇనిమి గ్రంథంలో చెప్పినట్టుగా సమాధానము సమాధానమని నా బిడ్డలను మోసం చేస్తున్నారు సమాధానం అనేది వారికి తెలియకోకుండానే సమాధానం గురించి వివరించేవారి గాను సమాధానం గురించి చెప్పేవారిగాను ఉన్నారు అని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ నీతి సమాధానము కలిగజేస్తూ ఉంది నీతి నిబ్బరముగాను నిర్మలముగాను ఉంచుతుంది నీకు నిబ్బరముందా నువ్వు నిర్మలంగా ఉన్నావా సమాధానం అంటే నిర్మలంగా ఉంటామని అర్థం నిబ్బరంగా అనేది అర్థం కాబట్టి నువ్వు సమాధానంగా ఉన్నావా అని అక్కడ అడగాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈయన సమాధానానికి కర్త సమాధానానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభు సమాధానానికి కర్త ఏసు ప్రభు సమాధానానికి అధిపతి నాలో ప్రభు ఉన్నాడు నా ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు అంటే నువ్వు సమాధానం లేకుండా లేక నీ భర్త అనొచ్చు నీ యొక్క పిల్లలు అనొచ్చు నీ భార్య అనొచ్చు నీ సన్నబిడ్డలు అనవచ్చు ఇరుగు పొరుగు అనొచ్చు బంధుమిత్రులు అనొచ్చు ఎవరైనా ఆయనకి సమాధానం లేదు గారికి లేక ఆయన ఇంట్లోనే సమాధానం లేదు ఆయన మందిరంలో సమాధానం లేదు సమాధానం కొరకు ఏదైనా చెప్తున్నాడా అని నీ యొక్క ఆ వాక్య పరిచయను వారు మనస్సులోనైనా గొనుక్కునే వారిగా లేరు అంటాకి వీలు లేదు కాబట్టి అందుకని ఇక్కడ ఈయన తన ప్రజలకు సమాధానముని కలగజేసేవాడు ఒకసారి ఇసాకు విషయంలో కరువు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కరువు వచ్చిన తర్వాత ఆయన ఆ దేశం నుండి ఆ దేశం నుండి అట్లా అట్లా తరుముకుండా వచ్చారు బా ఈ బావి మాది ఈ బావిని వెళ్ళిపో ఇలాగ తరుముకుండా వస్తే ఆయన ఒక ప్రాంతానికి వచ్చి బలిసే ప్రాంతంలో ఆయన చిన్నగా కొద్దిగా దేవుని కురపని బట్టి దేవుని కరికన బట్టి కొద్దిగా స్థిరపడినట్టుగా చూస్తూ ఉన్నాం అలా స్థిరపడిన తర్వాత అతను ఆశీర్వదించబడ్డాడు ఆశీర్వదించబడినాక మరి అభిమేలకు రాజుగారు ఆయన వచ్చి ఇసాకును బ్రతిమలాడుకున్నట్టుగా అయ్యా నీకు నాకు మధ్య నిబంధన కావాలి నీకు నాకు మధ్య సమాధానం కావాలి ఎందుకంటే వచ్చి మా మా యొక్క రాజ్యాన్ని మమ్మలను పాడు చేయకుండా వంటకి నీతో మేము సమాధాన పడతానికి వచ్చాం నీ దేవుడి నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ నీ నీకు తోడుగా ఉండి నిన్ను దీవించేవాడిగా ఉన్నాడు గనక నేను ఆశీర్వదిస్తున్నాడు గనక నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు సఫలపరుస్తున్నాడు గనక నీతో సమాధాన పడతానికి వచ్చాం అంటే ఇసాకు దగ్గర సమాధానం ఉన్నదాన్ని గమనించారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే నీకును మాకును మధ్య నిబంధన ఉండాలి యహోవ నీకు తోడుగా ఉన్నాడు యుహోవని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ ఇసాకు సమాధానముగా ఉన్నాడు కనుక యహోవా తోడుగా ఉన్నాడు యహోవా ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి నీతో మేము సమాధాన పట్టడానికి వచ్చాం నీతో పాటు మేము నీకు నిబంధన చేసుకోవడానికి వచ్చాం ఎంత చక్కటి మాట అభిమేకు చెబుతున్నాడచ్చు ఎందుకంటే యుహోవా తోడుగా ఉన్నాడు అంటే ఆయన తోడుగా ఉన్నప్పుడు మనము సమాధాన పడతాం యహోవా తన ప్రజలకు సమాధానం అనుగురించి వారిని ఆశీర్వదించును ఆసారి ఆయన ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు సమాధానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు పిలిపితోను అభిమేలుతోనూ ఆయన సమాధానంగా ఉన్నాడు కనుకనే వారు కూడా వచ్చి సమాధాన పడ్డారు వారు కూడా వచ్చి సమాధానం పడి అయ్యా ఈ మాట ఆయన చెబుతూ ఉన్నాడు కాబట్టి ఆయన సమాధానం ఆశీర్వదించేవాడంట సమాధానం లేకుండా అక్కడ ఆశీర్వదించ ఆశీర్వదించబడటం కుదరదేమో కాబట్టి తన ప్రజలైన వారి వద్దకు ఆయన ఆశీర్వదించేవాడిగా మనం చూస్తా ఉన్నాం ఒకసారి అక్కడ రాయబడిన మాట మరోసారి చదువుకుంటే యహోవా తన ప్రజలను బలమును అనుగ్రహించేవాడు యహోవా తన ప్రజలకు సమాధానమును కలగజేసి వారిని ఆశీర్వదించెను ఆయన ఆశీర్వదించేవాడు ఒకసారి దావిది గారు దేవుని యొక్క మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించుకొని ఆయన బండిని తోలుకుంటూ తీసుకొస్తా ఉన్నారు మందసము అంటే మరి చిన్నపాటి ఒక ఒక గుడి లాంటిది దానిలో పది ఆగ్నేల పలకలు చిగురించిన అహరోని కర్ర ఆ తర్వాత మన్నా పాత్ర ఈ మూడు దాంట్లో ఉన్నాయి అది ఎక్కడ ఉంటే అక్కడ జయము కలుగుతుంది ఎక్కడ ఉంటే అక్కడ విజయం కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క మందసాన్ని దావీదు గారు తన పొలంలోనికి తీసుకురావటానికి ఆయన వెళ్ళాడు వెళ్ళి తన పొలంలోనికి తీసుకొని వస్తుండగా మరి అక్కడ వచ్చినాక ఒక అతను మరి అక్కడ బండి ఆ ఎద్దు జారినట్టుగా ఉంటే దానినేదో ఆపుదామని ఇతడంట చేయి పెట్టాడంట ఇతడు చేయి పెట్టిన తర్వాత వెంటనే అతన్ని దేవుడు మొత్తాడంట అతడు అక్కడే మరణించను అతడు అక్కడే మరణించిన తర్వాత దావి గారికి కొద్దిగా సందేహం వచ్చింది ఇది మన ఊరు తీసుకెళ్తున్నాము మన పురంలోనికి మరి ఈ బండి ఇప్పుడే ఇక్కడ ఇతను చనిపోయాడు కాబట్టి అక్కడ దానికి ఒక పేరు పెట్టాడంట ఆయన ఆ స్థలానికి అతడు చనిపోయిన స్థలానికి ఒక పేరు పెట్టి మరి ఇప్పుడు దీన్ని మన పురంలోనికి తీసుకెళ్ళకూడదు మన పురంలోనికి తీసుకెళ్ళకోకుండా ఇక్కడే ఏదైనా ఒక ఇంట్లో పెట్టేసేద్దాం ఏదైనా ఒక ఇంట్లో ఉంచేసి తర్వాత దాని సంగతి చూద్దాం ఇప్పుడు మాత్రం పదండి అని అక్కడ బండిని ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టేసి వారు మరి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నారు వారు అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ఇంటి గల్ల వాళ్ళు ఓబేదేమో అని ఆయన అంటారు ఈ ఓబేదేమో అక్కడ ఆ ఇంటిలో పెట్టారన్నమాట ఈ యొక్క మందసాన్ని అంటే పది ఆగ్న పలకలను అహరోనుసి గురించి కలను ఆ తర్వాత మన్నా పాత్రను ఇది ఆ ఇంట్లోనికి వెళ్ళింది అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఓబేదేవి ఇంట్లో మందస్సం ఉంది గనక ఆ మందస్సం ఉంది గనక ఏబేదేవి ఇంటి వారిని వారికి కలిగిన వారందరిని కూడా యహోవా ఆశీర్వదించను అన్న సంగతి దావీదునకు వినబడింది అని అంటే మందసము వెళ్ళిన తర్వాత ఓబేదేము ఇల్లు తన బంధువుల ఇల్లు ఆశీర్వదించబడింది అని అంటే మరి అంతక్రితము ఆశీర్వాదాలు లేని ఇల్లు చాలా ఇబ్బందులు లేకపోతే ఆ మాట చెప్పడక్కడ అబ్రహాము మూడు నెలలు ఉంటేనే ఓబేదేమి ఇల్లు ఆశీర్వదించబడింది ఆ ఇంట్లో బోలెంత బంగారము బోలెంత వెండి ఇలాంటివన్నీ కూడా సమకూర్చబడింది అంటే కాబట్టి అంత మా ఇంట్లో ఆశీర్వాదం లేదు ఈ దేవుని ఇక్కడ ఆయనేమో తీసుకొచ్చి ఈ మందసాన్ని మా ఇంట్లో పెట్టాడు అసలే మేము దరిద్రులము అసలే మేము కూటికి లేని వారము అత అసలే మేము ఇలాంటి వారిగా మేము ఉంటే ఈయన తీసుకొని ఒక యొక్క గుడిని తీసుకొచ్చాడు ఇది గుడి ఇది ఒక దేవాలయం లాగా ఉంది ఇది గుడిగా ఉంది ఈ యొక్క గుడికి మేము అక్కడ పూజ చేస్తాం పూజ చేయనప్పుడు ఆ యొక్క సమస్య మాకు వస్తుంది మాకు ఇప్పుడే దరిద్రతను మేము అనగిస్తున్నాము ఇంకా మేము దరిద్రత అలభించాలా అదిగో బండి ముట్టుకున్నప్పుడు అతను చనిపోయాడు ఆ చనిపోయినప్పుడు వాళ్ళు భయపడి వదిలిపెట్టారు మరి మనందరం కూడా చనిపోతామా ఇప్పుడే దరిద్రతతో మనం చనిపోతున్నాం కదా మళ్ళీ ఇదొకటి తీసుకొచ్చి పెట్టారు అని వారు భయపడుతూ వాళ్ళు అలాగూ మరి ఒకవేళ మందస్సం వాళ్ళ దగ్గర ఉంది కనుక వారు ఏమన్నా మరి ఏమనుకొని దండం పెట్టుకున్నారు ఏమనుకొని పూజ చేశారో ఏమనుకొని ఆలోచన చేశారో అది అక్కడ మరి వారిని మాత్రము ఆశీర్వదించను ఓబేదేము ఇంటి వారిని వారి బంధువులను కూడా మూడు నెలలు మందసం ఉంది గనక ఆశీర్వదించ అంటే ఈ యొక్క ఇంట్లోనే కాదు ఆ యొక్క సమస్య ఆ యొక్క ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితి వారు బంధువుల్లో కూడా ఉందన్నమాట అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ఇప్పుడు మనం చెబుదాం ఇక్కడ మరి యహోబా ఎలాంటి వాడు అని ఈ ఓబే దేవుని అడిగితే ఆ మందసము మా ఇంట్లో ఉంది గనక మందసము మా ఇంట్లోకి వచ్చింది అని ఫస్ట్లో అతను ఎంతో దుఃఖపడి ఉంటాడు ఫస్ట్లో ఎంతో భయపడి ఉంటాడు ఫస్ట్లో ఎంత కంగారు పడిపోయి ఉంటాడు అసలే దరిద్రతను అనుభవిస్తున్నామంటే మరొక సమస్య వచ్చింది కనీసం అక్కడ ఏదన్నా చేయటానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు అని ఎందుకంటే చిన్నపాటి గుడిని ఏర్పాటు చేశారంటే అక్కడ పూజ జరగాలి అక్కడ కొన్ని కార్యక్రమాలు జరగాలి మనకు తింటాకి లేదు ఎంతో బాధపడుతున్న సమయము ఆశీర్వాదం లేదు మరి శాపంతోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే శాపాలతోనూ నాశనాలతోనే జరుగుబాటు లేనటువంటి స్థితిలో మనం ఉండినప్పుడు మరి దీనికి మనం ఏం చేయగలము అని వారు ఏమి చేయలేము అని స్వామి మీకు మేము ఏమి పూజ చేయలేము ఏది చేయలేమని వారు నమస్కారం పెట్టారేమో దండం పెట్టారేమో ఆ మాటలను బట్టి యహోవా వారిని ఆశీర్వదించను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటని మనసారి చదువుకుందాం కాబట్టి అక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో దావిని గమనించింది ఏంటంటే యోభ ఇంట్లో దేవుని మందసం ఉంది గనుక ఆయన ఆశీర్వదించబడ్డాడు గనుక ఆ మందసం అతని దగ్గర ఉండకూడదు మన పొరువులోనికి రావాలని దావీదెల్లి చక్క నాట్యం మారుతూ తీసుకొచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి మీ కొంతనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ కృప కనికరాన్ని బట్టి నాయన మమ్మల్ని కూడా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీరు స్తోత్రాలు చేస్తారు ప్రభా మేము కూడా నాయన నీ కనికరమును బట్టి నాయన నీ ప్రేమను బట్టి మేము కూడా ఓ వేదం ఇంట్లో ఉన్నాయి మందస్మును చేర్చుకున్నట్టుగా మేము కూడా మా యొక్క హృదయాలలో నీ మందస్మును చేర్చుకొని ముందు కరెక్టాకి నీ కృపను గురించి నాయన అద్భుతంగాని కనికరమును చూపించి మీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు తెచ్చుకొని మీరు మహిమ పొందమని మా రక్షకుడైన యేసు క్రీస్తునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్ని సహవాసమాదన సకల పరిశుద్ధుల కూడి కూడిన మనకును ప్రభు పర్యంతరము మరి తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమానికి పాన్సర్ చేసిన కుటుంబాలను బట్టి కూడా ప్రభుకు స్తోత్ర చేస్తూ అన్ని విషయాల్లో కూడా ప్రభు మహిమ ఘనత ప్రభాలు పొంది మహిమ పొందిన గాక మీ అందరికీ ప్రభు నమల వందన చేస్తున్నామండి మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు మన దీవించిన గాక అమేన్